వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర సీనియర్ నేత పెనుమచ్చ సాంబశివరాజు ఈ ఉదయం కన్నుమూశారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారని కుటుంబ సభ్యులు వెల్లడించారు ఎనిమిది పర్యాయాలు శాసనసభ్యునిగా ఎన్నికైన ఆయన రెండుసార్లు మంత్రిగానూ పనిచేశారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో సమితి అధ్యక్షుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు గజపతి నగరం సతివాడ స్థానాల నుంచి వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు ఆపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి అందులోనే కొనసాగారు మాజీ మంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర సీనియర్ నేత సాంబశివరాజు ఈ ఉదయం కన్నమూశారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారని కుటుంబ సభ్యులు వెల్లడించారు ఎనిమిది పర్యాయాలు శాసనసభ్యునిగా ఎన్నికైన ఆయన రెండుసార్లు మంత్రిగాను పనిచేశారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో సమితి అధ్యక్షుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు గజపతి నగరం సతివాడ స్థానాల నుంచి వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు ఆపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి అందులోనే కొనసాగారు